చిన్నా తింటున్నావా? నా తింటున్నా. ఆ బాగుందా? నేను కూడా ఒక పీస్ తింటున్నా. ఈ బొప్పడికాయలో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, పీచు పదార్థం, ఫైబర్ చాలా పుష్కలంగా లభిస్తాయి. ఈ బొప్పడికాయ కంటికి చాలా మంచిది. భోజనం తర్వాత ఒక బొప్పడికాయ ముక్క తింటే మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది మరియు పొట్టపేగుల్లో ఉన్న విష పదార్థాలను ఈ బొప్పడికాయ తరిమేస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువ కాబట్టి బరువు పెరిగే ఛాన్సే లేదు. గుండెకి రక్తాన్ని చక్కగా సరఫరా చేస్తుంది. ఈ కరోనా కాలంలో పిల్లలందరూ ఆన్లైన్ క్లాసుల ద్వారా మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీలలో ఎక్కువ కాలం గడుపుతున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా తినిపించాల్సిన ఫ్రూట్ ఇది. అలాగని ఎక్కువ కూడా తినకూడదు, వారానికి 2-3 సార్లు సరిపోతుంది. అందులో మేము బొప్పడికాయని చెట్టుని కట్ చేసి దాన్ని మాగబెట్టడం చూపిస్తాం. చూడండి, ఇక్కడ మేము చెట్టు నుండి బొప్పడికాయని కట్ చేస్తున్నాం. ఈ కట్ చేసిన బొప్పడికాయలను తీసుకెళ్ళి మేము నేచురల్ పద్ధతిలో ఎలా మాగబెట్టాలి అనేది ఈ వీడియోలో మీ అందరి కోసం. చూడండి, చెట్టు మీద నుంచి కోసుకొని వచ్చిన పపాయాని మనం ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇందులో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఒక 3 రోజులు పెట్టుకుంటే మనకి ఈ బొప్పడికాయలు అనేవి న్యాచురల్ వేలో పండిపోతాయి. సో ఇది ఒక ప్లేస్లో ఇలా పెట్టేసుకుంటే మనకి పండుతాయి. సో ఇవి ఈరోజు పెట్టుకున్నాం మేము. ఇంతకుముందు ఒక 3 డేస్ బ్యాక్ కట్ చేసి మాగబెట్టుకున్న బొప్పడి పండు చూద్దాం ఎలా ఉన్నాయో. చూడండి, బొప్పడి పండ్లు మస్తు పండిపోయినాయి. ఇలా ఒత్తితే మనకు తెలిసిపోతుంది మెత్తగా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా వీటిని కట్ చేసుకొని తినటమే ఈ బొప్పడి పండ్లు. సో మీరు కూడా ఇలా న్యాచురల్ పద్ధతిలో బొప్పడికాయలు చెట్టు మీద నుండి కోసి మాగబెట్టుకొని వాటి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. బొప్పడికాయని పీల్ చేసినప్పుడు వచ్చిన వేస్టేజ్, ఫ్రూట్ వేస్టేజ్ని మొక్కలకి కూడా ఉపయోగించుతున్నాం. ఈ విధానం మనకి మొక్కలకి వాటంతట అవే పోషకాలను తయారు చేసుకునే విధానం. సో ఇలా మనము కిచెన్ వేస్ట్ కానీ వెజిటేబుల్ వేస్ట్ మొక్క మొదటి భాగంలో వేసి మనము వాటి పైన ఎండుటాకులు లేదా కొంచెం మట్టి చల్లిన త్వరగా కంపోస్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను మాత్రం ఎండు వేపాకులు తీసుకున్నాను. వీటి వల్ల మనకి ఈగలు, దోమలు, పురుగులు అనేవి మనకి కనిపించవు. ఇవంతా కలిసి డైరెక్ట్గా కంపోస్ట్ అయిపోతాయి. సో మనకి మొక్కకి సపరేట్ మనం పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా సహజ సిద్ధంగా వాటంతట అవే ఈ పోషకాలను తయారు చేసుకొని మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. సో ఈ విధానం మీ అందరికీ నచ్చినట్లయితే ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఫ్రూట్స్ని పిల్లలకి పెద్దలకి అందివ్వండి, హెల్తీగా ఉంటారు. వాటి నుండి వచ్చిన వేస్టేజ్ని మొక్కలకి ఇవ్వండి, మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి. అవి మనకు కావాల్సిన ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్ అన్ని మనకి ఇస్తాయి. కావున వీలైతే మీరందరూ ఈ విధానాన్ని ఒకసారి ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.